పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం 10వ వార్డుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త వేర్ల సురేష్కి చెందిన మారుతి బీజ్రా వాహనాన్ని తగలబెట్టిన గుర్తు తెలియని దొండగులు తన ఇంటి ముందు కారును నిలుపు చేసేందుకు స్థలం లేకపోవడంతో తన ఇంటి ముందు సమీపంలోని సెయింట్ జేవీఆర్ స్కూల్ గేట్ ముందు పార్కింగ్ చేసి సురేష్ అర్ధరాత్రి సమయం 1 గంట సమయంలో మంటల్లో కారు తగలబడుతూ ఉండగా గమనించిన సురేష్ కూతురు సురేష్ సమాచారం ఇచ్చింది. అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. వైసీపీ కార్యకర్తలే తగలబెట్టారని సురేష్ ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసి టీడీపీ కార్యకర్త సురేష్